రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 62వ వర్ధంతి సందర్భంగా పట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు జిల్లా అధ్యక్షులు రొడ్డ రామచంద్ర పూలదండ వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఆదర్శనీయమైన జీవితం, ఆయన పోరాట స్ఫూర్తిని అందరూ మరణం చేసుకుని ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి. దళితుల హక్కుల కోసం, వారి చైతన్యం కోసం పలు రచనలు రాయడంతో పాటు పోరాటాలు చేశారన్నారు. అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లో బడుగు బలహీన అణగారిన వర్గాలకు సముచిత భాగస్వామ్యం కల్పించాలన్నారు. ఆయన యొక్క మహానుభావుల యొక్క చరిత్ర ఇలా మనకు ఎంత చెప్పకుండా తక్కువలే. ఇలా భారతదేశం లోపల ఒక భారత రాజ్యాంగాన్ని ఇలా బడుగు బలహీన వర్గాలకు ఇలా అందరు కూడా ఇలా ఒక మహానుభావుని కోల్పోయినటువంటి ఒక గొప్ప విషాదమైనటువంటి రోజు. ఇలా అటువంటి మహానుభావుడు ఇలా మనకు ఇలా ప్రపంచంలోనే ఒక మంచి మేధావి. ఇలా భారతదేశంలో కూడా ఇలా బడుగు బలహీన వర్గాలకు దిగారే. ఇలా మనకు ప్రతి రిజర్వేషన్ అన్ని వర్గాలకు ఇలా ఎస్సీలే కానీ బీసీలే కానీ అన్ని వర్గాలు కూడా ఎస్సీలా మన పోరాడాలని చెప్పిన హక్కులను మనం అందరం కూడా సమిష్టిగా ఉండి సాధించుకోవాలి. ఇలా ఏవైతే మనకు ఫలాలు ఇలా భూమి కావచ్చు, ముక్తి కావచ్చు, విముక్తి కావచ్చు, అంటే ఆయన స్ఫూర్తి ఇలా ఓటు ద్వారానే మనము రాజ్యాంగాన్ని ఇలా ఎవరి చేతులైతే ఉన్నదో వాళ్ళ చేతిలో ఉన్నటువంటి దేశాన్ని